ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ మెయిన్ విషయం ఏంటంటే విశాఖపట్నం సిటీలో మనకి అప్పుడు అప్పుడు ఈ స్పీడ్ రేసింగ్ స్పీడ్ బైక్స్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ గురించి సమస్య అప్పుడు అప్పుడు వస్తూ ఉంటుంది. సో ఈ మధ్యకాలం కూడా కొంచెం ఈ సమస్య ఎక్కువ అయింది మన దృష్టికి వచ్చింది. కాబట్టి లాస్ట్ వన్ వీక్ మన మండే నుంచి నిన్నటి వరకు సండే ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది ఈ ర్యాష్ అండ్ స్పీడ్ రేసింగ్ స్పీడ్ బైకింగ్ మీద. దీని భాగంగా మొత్తం సిటీ వైడ్ విశాఖపట్నం సిటీలో దాదాపు 211 బైక్స్ మోస్ట్లీ స్పోర్ట్స్ బైక్స్ స్పీడ్ బైక్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇలా అన్నిటి మీద దాదాపు 195 కేసెస్ నమోదు చేయటం జరిగింది అండ్ 220 పర్సన్స్ మీద ఈ కేసెస్ బుక్ చేయటం జరిగింది మన సిటీ వైడ్ 23 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో. దీంట్లో ముఖ్యంగా మనం పట్టుకున్న తర్వాత కూడా మెయిన్ బైకర్స్తో సలహా అండ్ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇలా డేంజరస్ డ్రైవింగ్ చేస్తే ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మీ లైఫ్కే ప్రమాదం ఉంటుంది. అది కాకుండా ప్రజలు ఎవరైతే సామాన్య ప్రజలు కూడా రోడ్ మీద నడుస్తుంటారు వెహికల్స్ మీద పోతుంటారు వాళ్ళ లైఫ్కి కూడా రిస్క్ ఉంటుంది. కాబట్టి అందరూ మనం కొద్దిగా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా మన బండి డ్రైవ్ చేసుకోవాలి. ఇది కాకుండా ఈ స్పెషల్ డ్రైవ్లో చాలా వరకు మనం కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో నంబర్ ప్లేట్స్ కూడా లేవు. కొన్ని బైక్స్కి ఫ్రంట్లో ఉంటుంది దాని రియర్లో ఉండదు, రియర్లో ఉంటుంది అది ఫ్రంట్లో ఉండవు. అంటే ఎందుకు మరి మేబీ లుక్ పోతూ ఉంది ఆర్ ఏం అనుకొని వాళ్ళు నంబర్ ప్లేస్ బిగించుకోవట్లేదు. బట్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్, బోత్ సైడ్ ఫ్రంట్ అండ్ రియర్ బైక్కి ప్రాపర్ నంబర్ ప్లేట్స్ ఖచ్చితంగా ఉండాల్సింది. ఎక్కడైతే నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎంవీ యాక్ట్ ప్రకారం కూడా ఈ ద్విచక్ర వాహనాల మీద యాక్షన్ మనం ఫ్యూచర్లో కూడా తీసుకుంటాం. అందువలన నా సలహా ఏంటంటే ఇప్పుడు మీ బైక్స్కి సపోజ్ నంబర్ ప్లేట్స్ సరిగ్గా లేకపోతే దయచేసి వెంటనే నెక్స్ట్ 1 or 2 డేస్లో ప్రాపర్ నంబర్ ప్లేట్స్ మీ బైక్స్లో ఫ్రంట్ అండ్ రియర్లో బిగించేయండి. సెకండ్, కొంతమంది దగ్గరే సరిగ్గా రికార్డ్స్ కూడా లేవు, లైసెన్సెస్ కానీ రిజిస్ట్రేషన్స్ అవి కూడా లేవు. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బైక్ వేరే వాళ్ళది ఉంటుంది, వాళ్ళు ఇంకొక ఫ్రెండ్కి లేదంటే తెలిసిన వాళ్ళకి వాళ్ళు బైక్స్ ఇచ్చేస్తారు. తర్వాత వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఈ కొన్ని బైక్స్ కూడా పట్టుకోవటం జరిగింది. సో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆయనది కూడా బాధ్యత ఉంటుంది ఈ కేసెస్లో. వాళ్ళని కూడా ఈ ఎంబీ యాక్ట్లో బుక్ చేయటం జరుగుతూ ఉంది. సో అగైన్ పబ్లిక్తో విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీ బైక్స్ తెలుసుకొని ఎవరైతే లీగల్ డ్రైవర్ ఉన్నారో లీగల్ ఏజ్డ్ అండ్ వాళ్ళ దగ్గరే ప్రాపర్ రికార్డ్స్ లైసెన్స్ ఉంటేనే అండ్ మీకే వాళ్ళ మీద నమ్మకం ఉంటే ప్రాపర్గా వాళ్ళు బాధ్యతాపూర్వక డ్రైవ్ చేస్తేనే మీ బైక్స్ వాళ్ళకి ఇవ్వండి. లేదంటే ఖచ్చితంగా యాజ్ ఓనర్ మీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ పేరెంట్స్ రోల్ ఇలాంటి యాక్టివిటీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇది మనం కర్బ్ చేయాలనుకుంటే వైజాగ్ సిటీలో, ఎందుకంటే మనం ప్రొఫైల్ చూస్తే ఏదైతే మనం బైక్స్ పట్టుకున్నామో అందులో మ్యాక్సిమం యూత్ బిట్వీన్ 18 years to 25 or below 30 ఉంటారు. చాలామంది పేరెంట్స్తోనే ఉంటున్నారు. సో అగైన్ మై అపీల్ టు పేరెంట్స్ వుడ్ బి దట్ ప్లీజ్ కైండ్లీ మీరు మీ పిల్లలకి ఈ బైక్స్ కొనేసి ఇస్తున్నారు చాలామంది, స్పీడ్ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్. కానీ ఇట్ ఈస్ ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ ఆల్సో టు కైండ్లీ సీ మీ పిల్లలకి ఈ బైక్స్ ఎందుకు అవసరం ఉన్నాయి. ఈవెన్ మీరు కొనేసి ఇస్తే కూడా దయచేసి బాధ్యతాపూర్వక వాళ్ళని ఈ బైక్స్ డ్రైవ్ చేయమని, మీ మీద బాధ్యత ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా మీ పిల్లలకి కూడా డేంజరస్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం రావచ్చు. అండ్
మనకి ప్రతిరోజు యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. చాలామందికి కొన్ని ఫేటల్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఫేటల్ యాక్సిడెంట్ జరిగితే మొత్తం పరివారం మొత్తం పాడైపోతుంది, ఫ్యామిలీ మొత్తం పడిపోతూ ఉంది. ఎందుకంటే చాలామంది మేల్ మెంబర్స్ మగవాళ్ళు చనిపోతూ ఉంటారు అండ్ అర్నింగ్ మెంబర్స్ హిట్ అయిపోతారు కాబట్టి. సో దే ఆర్ ద యూత్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ అండ్ ఆఫ్ ఆల్సో ఆఫ్ ద ఫ్యామిలీ. హెన్స్ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఇవి ఇది కాకుండా కొన్ని బైక్ రేసింగ్ గ్రూప్స్ ఉన్నాయి, అది కూడా మనకి కొన్ని ఫోన్ సీజ్ చేసినప్పుడు ఫోన్స్లో దొరికింది. బైక్ రేసింగ్ వాట్సాప్ గ్రూప్స్, వీళ్ళు ముఖ్యంగా మన బీచ్ రోడ్లో లేట్ నైట్ బైక్ రేసింగ్ చేస్తుంటారు ఆర్గనైజ్ ఫామ్లో కూడా. సో అందులో ఇన్వాల్వ్ అవున్న ఆయన బైక్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా కొన్ని కొంతమంది మీద ఇన్ఫర్మేషన్ ఉంది. సో అగైన్ మై వార్నింగ్ అండ్ కాషన్ టు ఆల్ పీపుల్ హు ఆర్ వైలేటింగ్ ద లా ఇస్ కైండ్లీ ఎంవీ యాక్ట్, మోటార్ వెహికల్స్ యాక్ట్ పాటిస్తూ రెస్పాన్సిబుల్గా మీ బండి డ్రైవ్ చేయండి. లేదంటే ఖచ్చితంగా దీని మీద ఫ్యూచర్లో కూడా స్ట్రిక్ట్ యాక్షన్ మనం తీసుకుంటాం అండ్ ఈ డ్రైవ్స్ కూడా రెగ్యులర్గా మనం పెడుతుంటాం. సో మనకి ఈ లాస్ట్ వారం పెట్టిన డ్రైవ్లో ముఖ్యంగా సాటర్డే సండే ఆ రెండు రోజుల్లో మనం మ్యాక్సిమం దాదాపు 150+ బైక్స్ బీచ్ రోడ్ ఏరియాస్లో కన్సన్ట్రేట్ చేసుకొని పట్టుకోవటం జరిగింది. అందులో కూడా మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్, 3 టౌన్ది కూడా వాళ్ళు బాగా చేశారు. దాదాపు 211 వెహికల్స్లో 50 దాకా వెహికల్స్ ఇక్కడే సీజ్ చేయడం జరిగింది. ఇంకా అదర్ స్టేషన్స్లో కూడా భారీగా ఆరీలో వాళ్ళు కూడా 20 వెహికల్స్ అలా సీజ్ చేయడం జరిగింది. సో ఈ స్పెషల్ డ్రైవ్లో కూడా పోలీస్ సిబ్బంది, పోలీస్ ఆఫీసర్స్ అందరూ, మన ఏసీపీ ద్వారకా గారు ఉన్నారు, కొత్త ఏసీపీ ఈస్ట్ మేడం కూడా వచ్చారు, అదర్ ఆఫీసర్స్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని స్పెసిఫిక్ టార్గెటెడ్ ఫామ్లో ప్రజలకి రెగ్యులర్గా ఇబ్బంది వస్తూ ఉంది, ఈ పబ్లిక్ న్యూసెన్స్ కొద్దిగా జరుగుతూ ఉంది. ఆ ఉద్దేశంతో ఈ స్పీడ్ బైకింగ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ భాగంగా దాదాపు 211 స్పోర్ట్స్ బైక్స్ ముఖ్యంగా సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.